ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదకొండవ మంగళవారము ఇజ్రాయేలు పాపమునకు పురికొల్పబడినది మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు అంతటా ప్రభువు వాణి తిష్పీయుడైన ఏలియా ప్రవక్తతో నీవు సమరియ రాజును నొద్దకు వెళ్ళుము అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకొనబోయినాడు ఆ తోటలోని అతనిని కలుసుకొనుము నా మాటలుగా అతనితో ఇట్లు నుడువుము నీవు ఒక నరుని చంపి అతని పొలమును కూడా అపహరించుచున్నావు నాబోతు నెత్తుటిని శునకములు నాకినా తావునని నీ నెత్తురు కూడా కుక్కలు నాకును ప్రభువునైన నా పలుకులు ఇవి అని చెప్పుము అని అనిను ఏలియా కంటబడగాని ఆహాబు అతనితో నీవు నాకు శత్రుడవు నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అని అనెను ఏలియా అవును నీవు ప్రభువు ఆజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి ప్రభువు పలుకులు వినుము నేను నిన్ను నాశనము చేయుదును నీ వంశము వారినందరినీ రూపుమాపుదును నీ కుటుంబమున పుట్టిన మగవారిని అందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును నీ కుటుంబము నోభాతు కుమారుడగు యూరోభాము రాజు కుటుంబము వలె అహియా కుమారుడకు భాషారాజు కుటుంబము వలె అడాపుడా కానరాకుండా పోవును నీవు ఇజ్రాయేలును పాపమునకు పురిగొల్పితివి నా కోపమును రఘుల్ కొల్పితివి మరియు ఎసేబేలును గూర్చి ప్రభువీట్లు నుడువుచున్నాడు ఇజ్రాయేలు పట్టణమున కుక్కలు ఆమె శవమును పీకుకొని తినును నీ బంధువులు ఎవరైనా పట్టణమున చత్తురేని శునకములు వారిని తినివేయును ఎవరైనా పొలమున చత్తురేని రాబందులు వారిని తినివేయును అని పలికెను ఆహాబు వలె దేవుని మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడు లేడు అతడు తన భార్య అయిన ఎజబేలు ప్రోద్బలము వలన కాని పనులు చేసెను విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలిన పనులు చేసెను పూర్వము అమోరియులను ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభు వారిని ఓడించి ఇజ్రాయేలుల చెంత నుండి తరిమివేశెను ఏలియా ఇట్లు పలకగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొనెను ఉపవాసము ఉంచెను గోనె మీదే పండుకొని నిద్రించెను విచారముతో మెల్లగా అడుగులు వేసెను అంతటా ప్రభువాణి ఏలియాతో చూచితివా ఆహాబు నాకు జడసి వినయము తెచ్చుకొనెను ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవిత కాలమున శిక్షింపను కాని అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనము చేయుదును అని చెప్పెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన కరుణించుము దేవా మేము పాపము చేసి ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు నీ పొరుగువాని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా నేనిప్పుడు మీతో చెప్పునదేమన మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఏలయన ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును శుంకరుల సైతము అట్లు చేయుటలేదా మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి అన్యుల సహితము ఇట్లు చేయుటలేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువా మీకు గాక